ఇప్పుడు అక్కడ హిందీలో సెవెంత్ జాన్ సెవెంత్కి ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్గా రిలీజ్ ఉంది. అప్పుడే అక్కడ హిందీలో గంగూబాయి కూడా సిక్స్త్ అనుకున్నారు, బట్ ట్రిపుల్ ఆర్ వాళ్ళ రిక్వెస్ట్ వల్ల అక్కడ గంగూబాయిని కూడా నెక్స్ట్ డేట్కు షిఫ్ట్ చేయడం జరిగింది. సో అలాగే రాధేశ్యామ్ కూడా అక్కడ సోలో రిలీజ్ ఉంది జాన్ 14 సంక్రాంతికి హిందీలో. సో రెండు పాన్ ఇండియా సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్స్ని అండ్ హీరో గారిని మా గిల్డ్ తరపున అండ్ దానయ్య గారు యువి వంశీ కలవడం జరిగింది. అంటే ట్రిపుల్ ఆర్ ప్రొడ్యూసర్ అండ్ రాధేశ్యామ్ ప్రొడ్యూసర్ కలిసి వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. అంటే ఇదే పాన్ ఇండియా ఇవాళ తెలుగు సినిమా ఇంత గ్రో అవుతుంది. ఇవాళ మన సినిమాలకి ప్రపంచంలో అదర్ లాంగ్వేజ్లో ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుంది. సో దాన్ని మనం ఇంకా ఫిలిం ఇండస్ట్రీ తరపున దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ సేమ్ టైం మళ్ళీ రిలీజెస్ ఎలా ఉండాలి ఫర్దర్గా అనే దాని మీద కూడా డిస్కస్ చేసి మేము గిల్డ్ భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి ఫిబ్రవరి 25 భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యేలాగా అక్కడ యాక్చువల్ మేము F3 రిలీజ్ చేయాలి. ఫిబ్రవరి 25 F3 అనౌన్స్ చేసున్నాము. సో భీమ్లా నాయక్ ఇక్కడ సంక్రాంతి నుంచి అక్కడికి మూవ్ అవ్వాలి కాబట్టి ఫిబ్రవరి 25 శివరాత్రి డేట్ అది. సో ఆ డేటు భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యేలాగా చూస్తున్నాము. మా F3ని April 29. సో April 1 మహేష్ గారు అనౌన్స్ చేశారు, April 14 KGF అనౌన్స్ చేశారు. సో ఇంకొక డేట్ చూస్తే April 29 డేట్ ఉంది, దానికి మా F3ని April 29 షిఫ్ట్ చేస్తున్నాం. సో ఇలా మా గిల్డ్లో ఈ రిలీజెస్ గురించి కానీ అదర్ ఇష్యూస్ వచ్చినప్పుడు అందరం కూర్చొని అన్ని సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తే ముందుకెళ్తున్నాం.